అప్పుడు దాకా కూడా పార్టీలో ఉండి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, అసలు ప్రపంచంలో నీ అంత నాయకుడు లేడు, నీ యొక్క విజన్ వేరు, అవి వేరు, ఇవి వేరు, అవతల వాళ్ళు దుర్మార్గులు, ఇడియట్స్, స్కౌండల్స్, ఉగ్రవాదులు, ఆర్థిక నేరస్తులు అన్నీ మాట్లాడి ఒక్కసారి ఇట్లా మాట్లాడటం అంటే ప్రజలు దాన్ని ఎవరు కూడా హర్షించరు. పేరు లేదులేండి, ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు కదా, వాళ్ళు ఆగండి ముందు చేశారు, వాళ్ళు ఎవ్వరని పార్టీ మారని. ఇది జంపింగ్ టైం, నో డౌట్. ఎలక్షన్లో వచ్చే టైంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అటు నుంచి మారుతూ ఉంటాయి. మారేటప్పుడు కూడా కనీసం కొంచెం మినిమం రెస్పాన్సిబిలిటీస్, మినిమం వాల్యూస్ మెయింటైన్ చేస్తే ప్రజలు వాటిని ఏమన్నా కనీసం కొంతలా అర్థం చేసుకుంటారు. తప్ప ఇట్లా పాలాభిషేకం చేసి ఇంతకంటే గొప్ప నాయకులు లేడని చెప్పని ఆ చేసిన చేతులు తడి ఆరకముందే పోయి మళ్ళీ అక్కడ. గంటా శ్రీనివాసరావు నాకు చంద్రబాబు గారు రోల్ మోడల్ అది, కరెక్ట్. అది రోల్ మోడల్ ఎందుకంటే పక్కనే ఉండి నమ్మించి మోసం చేయడం ఆయనకి అలవాటు, అలాగే ఆయన రూట్లో వెళ్ళి ఈయన కూడా నమ్మించి మోసం చేద్దాం అనుకుంటాను. లోకేష్ బాబు గారు ఇప్పటికైనా ఒక జాగ్రత్త ఉండాలి ఈయనతోటి. ఈయన లక్ష్యం భీమిలే కాదు, అమరావతి ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు గారు ఎలా అయ్యారో అలాగా ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం కాదు. ఈయనకి ఏంటంటే వాళ్ళ ఇద్దరు వేయంకులు ఉన్నారు ఎమ్మెల్యేలు అని, తర్వాత భీమిలి ప్రజానికాన్ని వాళ్ళ ఆయన ఎలా చూస్తారంటే పురుగుల్లో చూస్తున్నాడు ఆయన మంత్రి అయిన తర్వాత. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఎక్కడైనా నేను డబ్బులు ఉన్నాయి, ఎక్కడైనా పోటీ చేస్తే డబ్బులతో గెలిచేయగలనుకుంటున్నాడు. ఈరోజు నా పరిస్థితి లేదు, ఆయన గురించి అందరూ తెలుసుకున్నారు కాబట్టి దయచేసి ఆయన, నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా దయచేసి నా జోలికి రావద్దు. మీరు మీ పరిధిలో మీరు ఉండండి, నా పరిధిలో నేను ఉంటాను. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. మీ నిజంగా ఎథిక్స్ గురించి మాట్లాడాలి, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలి అని అంటే మీ గురించి అడగాలంటే అందరికంటే బాగా అయ్యని పాత్ర గారు చెప్తారు మీ గురించి. ఎలాగ రాజకీయాల్లో మీరు ఎలా వచ్చారు, ఆయన ఎలా తీసుకొచ్చాడు, ఆయన 5 సంవత్సరాలు మిమ్మల్ని జిల్లాలో ఎలా తిప్పారు, ఆయనకి మీరు ఆఖరి తిరిగి ఏం చేశారు, ఆయనకి కానీ పార్టీకి కానీ. కాబట్టి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ రోజున మీరు పాముని జోలు పెట్టి తిరుగుతున్నారు, గంటాకర్ అనే పాముని. ఆయన ఏదో మన దురస్తులు అనుకోపోకండి, కాబట్టి ఆయనకి వాళ్ళ అతి ప్రేమ కారిపోతుంది. ఆయన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, లాయల్టీ గురించి మాట్లాడుతాడు, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు. మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ అటెండ్ కాలేదు. ఒక్క రోజు రికార్డు చూసుకోండి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి. ఆయన నా గురించి పనిచేస్తున్నాడు. నేను పార్టీ చెప్పిన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సిద్ధాంతం కట్టుబడి పనిచేసే మనిషిని. నన్ను ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన 8 నెలలు నా కోసం వెయిట్ చేసి ఈరోజు వచ్చినా కానీ నాకు అవకాశం కల్పించింది వారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అది నాయకత్వం అంటే ఇచ్చిన మాట 6 నెలలైనా 6 సంవత్సరాలైనా నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.